హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు మరొక శక్తివంతమైనటువంటి బదిరికని పరిచయం చేస్తాను మీరు చూడండి గమనించినట్లయితే రోహిణీ నక్షత్రం రోజు మీరు కనుక ఈ యొక్క మర్రి చెట్టు బదనికని సమంత్రకంగా తెచ్చి నడుముకు కనుక మీరు ధరించినట్లయితే మీకు అపారమైనటువంటి తేజ వృద్ధి కలుగుతుంది అంటే చాలామంది అంటూ ఉంటారు కదా ఎన్ని ఔషధాలు వాడినప్పటికీ కూడా మాకు ఈ యొక్క శక్తి పెరగట్లేదు అనుకునేవారు ఈ యొక్క బదనికని కనుక తెచ్చుకొని నడుముకు ధరించండి ధరించినట్లయితే మీకు అపారమైనటువంటి వృద్ధి వస్తుంది దాంతోపాటు తేజస్సు కూడా విపరీతంగా పెరుగుతుంది మంచి శక్తి కూడా వస్తుంది చాలా సమయం వరకు నిలబడేటటువంటి సామర్థ్యం అయితే వస్తుంది అలాగే మీరు గమనించినట్లయితే ఈ యొక్క బదిలికని తెచ్చుకునేటప్పుడు ఇంత ముందు ఇంతకుముందు నేను చెప్పాను ఎలా తెచ్చుకోవాలి నియమాలు కూడా కొద్దిగా వివరించాను మీరు ఆ విధంగా కనుక తెచ్చుకుంటేనే ఇది పని చేస్తుంది లేకున్నట్లయితే మీకు పని చేయదు అలాగని మీరు ఎవరు ఇస్తారని లేదా ఎవరి దగ్గర ఉందని డబ్బులు పెట్టి ఒకవేళ తీసుకున్నట్లయితే అలాంటివి పని చేయకపోవచ్చు ఎందుకంటే ఇవి మీ సొంతంగా ఆచరించి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఎవరో తెచ్చారు కదా అని వాటిని నమ్మి మీరు తీసుకున్నట్లయితే వాటి ద్వారా ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదని మీరు గ్రహించాల్సి ఉంటుంది ఎందుకంటే అది కనపడగా నేరుగా తెచ్చేస్తే అవి ఒకవేళ అలాగే ఉన్నప్పటికీ దాన్ని మీరు గుర్తించినప్పటికీ కూడా తెచ్చిన వ్యక్తి ఆయన ఏ విధంగా తెచ్చుకోవడం మీకు తెలియదు కదా అలాంటప్పుడు మీరు అనవసరంగా మోసపోతారు అంటే దాని యొక్క శక్తి నిష్ప్రయోజనం అయిపోతుంది ఎందుకంటే దాన్ని ఏ విధంగా తేవాలో ఆ విధంగా తెస్తేనే దాని యొక్క ఫలితాన్ని చూపిస్తుంది కనుక మీ అంటే ఒకవేళ వారిని తెచ్చి ఇచ్చినప్పటికీ దాన్ని ఆ సమంత్రకంగా తీసుకురానట్లయితే దాని యొక్క ప్రయోజనాన్ని ఏమాత్రం అది చూపించదు కనుక ఒకవేళ తెచ్చుకోవాలనుకుంటే మీ దగ్గరలో మీకు ఎప్పుడైనా ఇలాంటి ఈ మొక్కలు మూలికలు కనిపించినప్పుడు బదనికలు కనిపించినప్పుడు మీరు మీ సొంతంగా వెళ్లి ప్రయత్నం చేసి దాన్ని తెచ్చుకునే ప్రయోగం చేయండి అలా చేసినట్లయితే మీకు మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది మనకు దాదాపు ఎక్కువగా కనిపించేటువంటి వాటిల్లో మీరు చూడవచ్చు వేప చెట్లు ఉంటాయి వేప చెట్ల మీద కనిపిస్తూ ఉంటాయి మర్రి చెట్లు రావి చెట్లు ఇవి పెద్ద మహావృక్షాలు కనుక ఈ చెట్ల మీద ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువగా రావి మర్రి ఈ చెట్లు మహావృక్షాలు అంటారు వీటి అందు ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటుంది ఇలాంటి మొక్క అంటే ఆ ఎక్కువగా మనకు పెద్ద చెట్లు కనిపిస్తే కనుక వాటి పేరు చెప్తున్నాను ఇంకా అనేక ఇంకా చింత చెట్ల మీద కానీ ఉండవచ్చు ఇంకా చాలా చెట్ల మీద మోదుగ చెట్లు ఇలాంటి వాటి మీద ఎక్కడైనా సరే బదిలిక కనిపిస్తే మీరు తెచ్చుకొని దాన్ని ప్రయోగించవచ్చు వాటి విశేషాల గురించి ఇంకా తెలుసుకోవాలంటే నాకు కింద కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరోసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే కింద కనిపించే సబ్స్క్రైబర్ అని పెట్టేసి పక్కన మీద కనిపించే బెల్లైకాను కూడా క్లిక్ చేయండి